Hi friends, welcome to MS Astrology. So, three planetary combinations and conjunctions. Chustunam, moodu grahalu kaliste etla untundi. So, aa moodu grahalu ee roju manam chusedi Budhudu, Shani, Ketu. So, Mercury, Saturn and Ketu combination, conjunction. So, veeti karakatvalu chuddam manam mundu. Budhudu, the intelligent planet. ఇంటెలిజెన్సు లాజిక్ మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, అట్లానే స్కిన్ను, మాట, భాష, వీటికి వాక్కారకుడు అంటారు కదా. సో భాష మీద, అట్లానే స్కిన్, వీటి మీద ఆయనకి కారకత్వం, ఆయనకి లార్డ్షిప్ అనేది ఉంటుందని చెప్పచ్చు. అట్లానే బుధుడు అంటేనే బిజినెస్, బిజినెస్ ప్లానింగ్, క్యాల్కులేషన్స్. బుధుడు అంటే అటు అకౌంట్స్, ఇటు మ్యాథమెటిక్స్, రెండు కూడా. సో బుధుడు అంటే క్యాల్కులేషన్స్ అని చెప్పచ్చు. ఇక సాటర్న్ వచ్చేప్పటికీ శని చాలా ఆర్గనైజ్డ్ అన్నమాట, ఆర్గనైజ్డ్, ప్రతిదాన్ని నిదానంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడము, దానిలో ఒక డిసిప్లిను, ఏదైనా మొదలు పెడితే కంప్లీట్ చెయ్యాలనే ఓపిక, పట్టుదల. సో ప్రతీది పర్ఫెక్షన్ అన్నమాట, పర్ఫెక్ట్గా ఉండాలి. సాటర్న్కి ఏదైనా పర్ఫెక్ట్గా లేకపోతే నచ్చదు. సో దట్ ఈస్ వాట్ సాటర్న్, ఆర్గనైజ్డ్ అంటారు అందుకే. అండ్ అలానే స్లో మూవింగ్, కాకపోతే ఎప్పుడైనా ఒక ఇంటెలిజెంట్ ప్లానెట్ తోటి సాటర్న్ కలిసినప్పుడు దట్ మేక్ లాట్ ఆఫ్ సెన్స్, ఇక్కడ బుధుడితోటి కలిసినప్పుడు. అలానే కేతువు కారకత్వాలు, కేతు అంటేనే రీసెర్చ్ అని చెప్పచ్చు. ఎస్, చాలా ఇయర్స్గా మనం ఎక్వైర్ చేసిన నాలెడ్జ్. ఆఫ్ కోర్స్ ఈ పాయింట్ నేను చాలా రేర్గా చెప్పినట్టున్నాను, ఒకటి రెండు వీడియోస్లో. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, కేతు ఈజ్ ఆల్రెడీ వాట్ వీ అచీవ్డ్. మనం చాలా నేర్చేసుకున్నాం పాస్ట్ లైఫ్స్లో దాని గురించి. సో కేతు ఎక్కడుంటే, ఏ ప్లానెట్తో కలిసి ఉంటే, ఆ ప్లానెట్ గురించి మనం ఆల్రెడీ వీ లెర్న్ ఎవ్రీథింగ్ అని అర్థం. అలానే కేతు అంటే ఐసోలేషన్, ఆఫ్ కోర్స్, ఒంటరిగా ఉండడం అండ్ ఐసోలేటెడ్ ప్లేసెస్, ఆశ్రమాలు, స్పిరిచువాలిటీ, రీసెర్చ్, అట్లానే సర్వీస్. ఎస్, కేతు ఈజ్ అ హీలర్. లైక్ ఈ కాంబినేషన్ అంటే బుధుడు, శని, కేతువు డెఫినెట్గా ఒక మంచి స్కిన్ స్పెషలిస్ట్ అవ్వచ్చు, లేదు అన్ ఎక్సలెంట్ అస్ట్రాలజర్, తాంత్రిక్, తంత్రవేత్త, అంటే ఒక మంత్రానికి సంబంధించింది అండ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆ పవర్ అనేది అనమాట. అంటే బై డూయింగ్ చాంటింగ్, మంత్రాన్ని చేసి 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 కొంత పవర్ అనేది వస్తుంది. దట్ ఈస్ వాట్, ఇట్లాంటి ఒక హెవీనెస్ ఉండే కాంబినేషన్ అని చెప్పచ్చు. అది దేనికి సంబంధించిందైనా, యూజువల్గా ఇన్ ద అష్టమ అంటే ఎయిత్ హౌస్లో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళు మంచి సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాస్ ఆ బుధుడి ఇంటెలిజెన్సు, కేతువు రీసెర్చ్, సాటర్న్ ఇచ్చే ఆర్గనైజ్డ్ అంటే డిసిప్లిన్డ్ వే ఆఫ్ లివింగ్, మంచి సైంటిస్ట్ అవ్వడానికి ఉంటుంది, ఎక్సలెంట్ ఆస్ట్రాలజర్, అలానే హీలర్స్ ఇన్ ఎనీ కైండ్. లైక్ మనకి హీలర్స్ అంటే సైక్రాటిస్ట్ అవ్వచ్చు, సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, మేబీ ఎ డాక్టర్ లైక్ నర్వ్స్ రిలేటెడ్ ఆర్ స్కిన్ రిలేటెడ్, ఇలాగా అవతల వాళ్ళ బాధల్ని తగ్గించే కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇక కమింగ్ టు, అది ఏ స్థానంలో అయినా ఉండనియండి, ఏ స్థానంలో ఉన్నా బుధుడికి కనుక లోవర్ డిగ్రీస్ ఉన్నప్పుడు యూజువల్గా వీళ్ళు క్యాల్కులేషన్స్ తోటి బాగా డీల్ చేస్తారని చెప్పచ్చు. అంటే లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అవ్వచ్చు, మేబీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైక్ కోడింగ్ చేయడం ఇట్లాంటివి, లేదు నా ఎక్సలెంట్ మ్యాథమెటీషియన్. సో ఎప్పుడు కూడా ఏంటంటే ద ఫ్యాక్ట్స్, క్యాల్కులేషన్స్, వీటితోటి డీల్ చేసే ప్రొఫెషన్స్ అన్నీ అవ్వచ్చు. అంటే ఇంజనీరింగ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్, ఎస్పెషల్లీ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉండేవి అండి. అలానే రీసెర్చ్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్లో కానీ వీటిలో కానీ కొత్త కొత్త కనిపెడుతూ ఉంటారు కదా, అట్లానే స్పేస్ సైన్సెస్ని తెలుసుకోవడము. సో ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ వల్ల వచ్చేవని చెప్పచ్చు. అయితే ఈ కాంబినేషన్ వల్ల ఉండే ఒక చిన్న నెగటివిటీ కూడా ఏంటంటే, వాట్ దే ఆర్ స్పీకింగ్ ఇట్స్ నాట్ క్లియర్, అంటే మాట్లాడే దానిలో తడబాటు అనేది ఉంటుందని చెప్పచ్చు. అంటే చూడండి, కొంతమంది అది కూడా చిన్నతనంలో ఎస్పెషల్లీ లైక్ అప్ టు ద 15-20 కొన్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోవడం, ఎస్పెషల్లీ వెన్ సాటర్న్ ఈజ్ రెట్రోగ్రేడ్ ఆర్ బుధుడు వక్రించిన ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు కొన్ని పదాలు పలకలేకపోవడం, లేదు వెన్ ఆల్ ద ప్లానెట్స్ ఆర్ వెరీ వెల్ ప్లేస్డ్, అంటే మనకి బుధుడు డైరెక్ట్గానే ఉన్నాడు, అట్లానే శని డైరెక్టే రుజుమార్గంలో ఉండడం,
ఉన్నాడు కేతు ఎప్పుడు రెట్రోగ్రేడ్ అప్పుడు ఓకే అండ్ హ్యావింగ్ అన్ ఎక్సలెంట్ మంచి డిగ్రీస్లో ఉండి బుధుడికి కింద లోవర్ డిగ్రీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా బుధుడి ఇన్ఫ్లుయెన్స్ అనేది మిగిలిన రెండు గ్రహాల మీదుగా ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఎలాంటి ఫీల్డ్ అయితే తీసుకుంటారో, లైక్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అవ్వచ్చు, ఆస్ట్రాలజీ అవ్వచ్చు, ఆస్ట్రానమీ అవ్వచ్చు, స్పేస్ సైన్సెస్ అవ్వచ్చు, వీటిలన్నిటిలోనూ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రీసెర్చ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్పచ్చు. బట్ ఏదైనప్పటికీ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఎప్పుడు వెన్ ఆల్ ద ప్లానెట్స్ వెల్ ప్లేస్డ్ అండ్ ఎవరు రెట్రోగ్రేషన్లు వక్రంలో లేనప్పుడు, ఎస్పెషల్లీ మన కేతు ఎప్పుడు వక్రమే అనుకోండి, బుధుడు కానీ శని కానీ వక్రించకుండా ఉన్నప్పుడు ఇది స్టడీగా ఇస్తుంది రిజల్ట్ అని చెప్పచ్చు. కాకపోతే చిన్నతనంలో వాళ్ళకి ఏది నచ్చుతుంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. ఎందుకంటే కేతు ఆల్సో కన్ఫ్యూజెస్, బికాజ్ ఎందుకైనా చూడండి మనకు ఒక విషయమే, ఒకటో రెండో విషయాలు తెలిస్తే చాలా బాగుంటుంది, ఇదే అదే అని. వెన్ యు నో లాట్ ఆఫ్ థింగ్స్, ఎందుకు కేతు అంటే ఆల్రెడీ మనం అన్ని నేర్చుకున్నది అని అర్థం. ఎప్పుడైనా ఒకటి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆ టైంలో దానిలో నుంచి ఏది ప్రజెంట్ చేయాలి అనే కన్ఫ్యూషన్ వస్తుంది. దట్ ఈస్ వాట్ కేతు. కేతు అర్థం కాకపోవడం వల్ల కాదు, ఎక్కువ తెలుసుకోవడం వల్ల వచ్చిన కన్ఫ్యూషను. రాహు దీనికి ఆపోజిట్, ఏమీ తెలియక అన్ని సగం సగం తెలుసుకోవడం వల్ల వచ్చేదన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాహుస్ నాలెడ్జ్ అండ్ కేతుస్. అందుకే కేతుని మనం రీసెర్చర్ అనేది, కేతు రిప్రజెంట్ రీసెర్చ్. సో ఓకే గైస్, ఇది మనకి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్, ఎస్పెషల్లీ రీసెర్చ్ ఫీల్డ్స్లోనూ క్యాలిక్యులేషన్, లైక్ కొత్త కొత్తవి కనిపెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలానే ఎయిత్లో ఉన్నప్పుడు మనకి అర్త్ రిలేటెడ్ సైన్సెస్, ఆంథ్రోపాలజీ ఒకటి, అంటే మానవ నిర్మాణ శాస్త్రం అంటారు, అంటే హౌ ద హ్యూమన్స్ గ్రాన్ ఆల్ దీస్ ఏజెస్ అనేది, లేదు అర్త్ కింద ఉన్న సైన్సెస్కి సంబంధించింది, స్పేస్ రిలేటెడ్ ఇలాంటి రీసెర్చ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మనకి మెర్క్యూరీ ఈజ్ ఆల్వేస్ కెమికల్, సో మంచి ఫార్మసూటికల్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, మెడిసిన్స్ తయారు చేసే అవకాశం. సో ఒక గైస్, ఇది మనకి బుధుడు శని కేతువు కలిసినప్పుడు ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. త్రీ ప్లానెటరీ కాంబినేషన్స్లో దట్ మెర్క్యూరీ సాటర్న్ అండ్ కేతు కన్జంక్షన్, ఇది ఏ స్థానంలో ఉన్నా కూడా కొంత రీసెర్చ్ ఇట్లాంటి ఇంట్రెస్ట్లు, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ కానీ అకౌంట్స్ కానీ ఇలాంటి ఇంట్రెస్ట్లు ఉండే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. అలానే కన్సల్టేషన్ కోసం msiastrology.com వెబ్సైట్ నుంచి కానీ, ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ మాధవి శర్మ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ నుంచి కానీ, లేదు ఈ వీడియో మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేయండి కన్సల్టేషన్ కోసం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, బై.